వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. అందరూ కూడా నమస్కారం. రామాయణం ప్రశ్నల జవాబులు పార్ట్ 13కి స్వాగతం. బ్రహ్మదేవుడు దేవతలకు ఏమని ఉపాయాన్ని తెలియజేశాడు. ఆ రావణాసురుడు గంధర్వ యక్ష దేవత దానవ రాక్షసుల చేత చావు లేకుండానట్లు వరం కోరాడు. నేను ఇచ్చాను, కానీ ఆ రావణాసురుడు మానవుల పట్ల నిర్లక్ష్యంతో మానవుల చేత అని తెలియజేయలేదు, కాబట్టి మానవుని చేతనే అతని మరణం సంభవం అవుతుంది అని ఉపాయం తెలియజేశాడు. దశరథుడికి బంగారు పాత్రలో పాయసాన్ని ఇచ్చిన ఆ దివ్య పురుషుడు ఏ విధంగా ఉన్నాడు? కృష్ణవర్ణముతో ఎరుపు వస్త్రమును ధరించి చాలా గంభీరముగా సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ వెండి మూత గల బంగారు పాత్ర గల దానిలో పాయసం ఇచ్చాడు. ఆ దివ్య పురుషుడిని ఎవరు పంపించారు? బ్రహ్మదేవుడు. దశరథ మహారాజు ఆ పాయసమును ఏ విధంగా అందరికీ పంచాను? సగభాగము కౌసల్యాదేవికి, అర్ధభాగము సుమిత్రకు, పావు భాగము కైకేయికి, మిగిలిన పరక అంటే 1/8 భాగమును మరల సుమిత్రకు పంచాడు. శ్రీరాముడు జనన తిథి నక్షత్రములు ఏమిటి? చైత్రశుద్ధ నవమి, పునర్వసు 4వ పాదం. శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడు తనతో లేకపోతే ఎలా ఉండేవాడు? లక్ష్మణుడు తోడు లేకపోతే నిద్రపోయేవాడు కాదు. అట్లాగే తల్లి కౌసల్య ఎంతటి కమ్మని భోజనాన్ని తెచ్చినా లక్ష్మణుడు లేకపోతే భుజించేవాడు కాదు. విశ్వామిత్ర మహర్షి దశరథరాజును దర్శించడానికి వచ్చి ద్వారపాలకులతో ఏమని పలికాడు? నేను గాధీ రాజకుమారుడిని, కుషికుని వంశానికి చెందిన వాడను, నా పేరు విశ్వామిత్రుడు, మీ రాజుగారికి తెలియజేయండి అని పలికాడు. విశ్వామిత్ర మహర్షి దశరథునితో ఏమని పరామర్శించాడు? నీ పురము, ధనాగారము, కోశల దేశం, బంధుమిత్రులు అందరూ క్షేమమే కదా? సామంతరాజులు నీ అదుపులో ఉన్నారా? శత్రులందరినీ జయించావా? యజ్ఞ దైవ కార్యములు, అతిథికి సత్కారములు చక్కగా అవుతున్నాయి కదా అని పరామర్శించాడు. విశ్వామిత్ర మహర్షి ఏ పని కోసమే దశరథ మహారాజు దగ్గరకు వచ్చాడు? విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యాగానికి రాక్షసులు విఘ్నం అంటే అడ్డంకులు కలుగజేస్తున్నారు, దాని నుండి సంరక్షించడం కోసం శ్రీరాముడిని వెంట తీసుకువెళ్ళటానికి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి చేసే యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షసుల పేర్లేమిటి? మారీచుడు, సుబాహువు.